ప్రజలు ఒక మార్పు కోసం తీర్పు ఇచ్చారు. మార్పు ఏంటంటే కొత్తగా ప్రభుత్వం కానీ అదేవిధంగా పాలసీస్ కానీ సమాజంలో మార్పు కానీ ఇవన్నీ కావాలనేటువంటి ఉద్దేశించారు. ఆ తీర్పుకు అనుగుణంగా ఉండవలసినటువంటి అవసరం ఉందా మంత్రివర్గం కూడా ఇంతేదంటే మొదటి నుంచి కూడా నేను చెప్తూ ఉన్నాను, యంగర్ జనరేషన్ వచ్చినప్పుడు యంగర్ జనరేషన్ని అకామిడేట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు కూడా అకామిడేట్ చేస్తూ ఉంటే ఆ పార్టీ కానీ ఆ ప్రభుత్వం కానీ వాళ్ళు కాలాల పాటు ఉంటుంది. ఇది నేను 2007 ఫస్ట్గా మహానాడులో చెప్పాను ఆ స్పీచ్లో, తర్వాత 2009 కూడా చెప్పాను. అందుకనే యంగర్ జనరేషన్కి అవకాశాలు వచ్చింది ఈ క్యాబినెట్లో. ఆ యంగర్ జనరేషన్కి అవకాశాలు ఇవ్వడానికి అందరూ కూడా వెల్కమ్ చేయవలసినటువంటి సందర్భం. అంతేత ఈ యంగర్ జనరేషన్ కమిట్మెంట్ తోటి అదేవిధంగా ఒక చిత్తశుద్ధితోటి పనిచేయవలసినటువంటి బాధ్యత కూడా ఉంది. ఆనాడు మేము నేను 29 ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు మాకు అవకాశం ఇచ్చారు. సో చిత్తశుద్ధితోటి లాయల్టీ తోటి పనిచేస్తే కమిట్మెంట్ తోటి పనిచేస్తే ఎవరైనా 4 పాటు ప్రయాణికుడిగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అంతేత ఈ ఏదైతే క్యాబినెట్ కూర్పు ఉందో ఆ కూర్పు తప్పకుండా 100% బ్రహ్మాండంగా ఉంది, వెల్కమ్ చేస్తున్నాం కూడా అందరూ కూడా. నిజంగా సీనియర్స్ అనేటువంటిది నేను చెప్పాను, మీరు ఒకసారి ఆ రోజున పేపర్లు చూస్తే తెలుస్తుంది, సీనియర్స్ అనేటువంటిది పార్టీకి ఉపయోగపడాలి, అదేవిధంగా మిగతా వాళ్ళ కింద వాళ్ళకి అకామిడేట్ చేయాలి. కింద వాళ్ళకి అకామిడేట్ చేస్తే యంగర్ జనరేషన్ పైకి రావడానికి అవకాశం ఉంటుంది. మన ఫ్యామిలీ అని అంతే, కింద వాళ్ళకి మనం సంపాదించినప్పుడు మన కింద వాళ్ళకి మన కొడుకు కూతురికి అవకాశం ఇస్తే వాళ్ళు వస్తారు. అంచేత ఏంటంటే ఎప్పటికప్పుడు పాత నీరు ప్రక్కకు పోదు ఎప్పుడు కూడా పాత నీరు కొత్త నీరు కలుస్తూనే ఉంటాయి. ఆ కలయిక అనేది ఎప్పుడు ఉంటుంది. ఈ కలయికే ఈ రాష్ట్రానికి ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది. అంచేతే ఏదైతే క్యాబినెట్లో మోర్ దాన్ 50% యూత్కి ఇచ్చారో దాన్ని వెల్కమ్ ఆస్పెక్ట్ తప్ప మరొకటి కాదు. నేను ఇప్పుడేదో సీఎం గారితో కూడా మాట్లాడొచ్చా కొన్ని విషయాలు, అవన్నీ కూడా త్వరలో అమలు చేస్తాం. ఎంచేతండి మేము ప్రజలు మార్పు కోరుకున్నారు, మార్పు తగ్గట్టుగా మేము మార్పు చేస్తామని మేము హామీలు ఇచ్చాము. ఆ మార్పు భవిష్యత్తులో జరగాలి. అదేవిధంగా ఒక క్యాబినెట్ కాకుండా మొత్తం పార్టీ యంత్రాంగం అంతా కూడా చిత్తశుద్ధితోటి పనిచేసి ఏదైతే ప్రజలు ఆశ పెట్టుకున్నారో రాష్ట్రానికి చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయో ఇవన్నీ చేయవలసిందే ప్రతి ఒక్కరు కూడా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా కూటమి యొక్క బాధ్యత. ఎన్ని రోజులు కన్ను మూసుకున్నారు? ఒక 30 నేను ఉంటానన్నాడు. 30 5 ప్రజలు కన్ను మూసేశారు. ఆ కళ్ళు ఎప్పుడు తెరుగుతారో తెలీదు. ప్రజలు ప్రజాస్వామ్యంలో ప్రజల ఇష్టం, ఆయన సరిగ్గా చేసుకోలేకపోయాడు కాబట్టి కళ్ళు మూసేశారు. 30 ఉంటానని గర్వం పడిపోయినటువంటి వ్యక్తి 5 ఎందుకు పోయాడు అంటే ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేశాడు కాబట్టి, రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశాడు కాబట్టి ఒక మార్పు కోరుకున్నారు. ఈ మార్పును మేము సరిగ్గా ఉపయోగించుకుని ప్రజలకి రాష్ట్రానికి ఉపయోగపడితే పర్మనెంట్గా ఉండటానికి అవకాశం. పోలిస్తే ఆర్థిక 5 చాలా భారీగా తప్పుదో పట్టింది అనేది అందరికీ అర్థం. ఇలా ఉండబోతుంది, జగన్మోహన్ రెడ్డి 5 దాదాపు క్రైసిస్ క్రియేట్ చేశారు. ఎకానమీ క్రైసిస్ కాదు, ఫైనాన్షియల్ క్రైసిస్ కాదు, అదేవిధంగా అనేక రకాల డెవలప్మెంట్ లేకుండా చేశారు. చేత మెయిన్గా ఏంటంటే ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది ఇప్పుడు, అదేవిధంగా ఎకానమీ క్రైసిస్లో ఉంది. ఈ రెండును కూడా తట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అంచేత కొంత టైం పట్టినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు సమర్థుడు కాబట్టి ఆయన ఫైనాన్స్ మినిస్టర్ చేశాడు, అదేవిధంగా ముఖ్యమంత్రి చాలా 10 చేస్తారు, అనుభవం ఉన్నటువంటి నాయకులు కాబట్టి మేజర్ క్రైసిస్ ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఈ క్రైసిస్ నుంచి బయటకు రావడం అంత పెద్ద ఇష్యూ ఏం కాదు. అదేవిధంగా మనం చేయవలసింది ఏంటంటే వెల్ఫేర్ కార్యక్రమాలు ఆల్రెడీ అనౌన్స్ చేశారు 5, ఆ 5 కూడా మనం వెల్కమ్ చేస్తున్నాం. దీంతో పాటు ఏంటంటే డెవలప్మెంట్ జరగాలి. డెవలప్మెంట్ జరగకపోతే మీకు దాదాపు ఈనాడు ప్రపంచంలో 24 దేశాల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఎప్పుడు కూడా ఎలక్షన్లో అన్ని విషయాలతో పాటు గవర్నెన్స్ కూడా ఒక ఇష్యూ అయింది. బ్యాడ్ గవర్నెన్స్, వర్స్ట్ గవర్నెన్స్ తిప్పుకొట్టిన దేశాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా ఈ రోజున ఏంటంటే మన రాష్ట్రంలో కూడా ఈ వరస్ట్ గవర్నెన్స్ తిప్పుకొట్టి ఒక మంచి గవర్నమెంట్ రావాలని ఎన్నుకున్నప్పుడు ఆ మంచి గవర్నమెంట్ యొక్క బాధ్యత ఈ రాష్ట్రాన్ని బాగు చేసేటువంటి బాధ్యత, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు న్యాయం చేకూర్చేటువంటి బాధ్యత ఈ కొత్త ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి వీళ్ళంతా కూడా కష్టపడి పనిచేయాలి. అందులోకి అనుభవం కలిగినటువంటి నాయకు చంద్రబాబు నాయుడు గారు, ఆయన సారథ్యంలో తప్పకుండా ఈ రాష్ట్రానికి న్యాయం జరిగింది. యనమల ఇన్ ద క్యాబినెట్ ఆర్ నాట్? రాష్ట్ర ప్రజలకు మేమంతా పార్టీలో ఉన్నాం, పార్టీ సీనియర్, రాష్ట్ర అభివృద్ధికి మేమంతా తోడ్పడతాం. అంటే పదవి ఉండాలి లేదనేది పదవులు లేని చాలా మంది కష్టపడుతున్నారు.